ఐవీఎఫ్ అండ్ ఇక్సి ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ అసలు ఐవీఎఫ్ అండ్ ఇక్సి స్టార్ట్ చేయడానికి ముందు ప్రీ వర్కప్ అనేది ఉంటుంది. అంటే మీకు మీ లేడీస్లోకి వచ్చేసరికి మీ గర్భసంచి ఎలా ఉంది, మీ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, మీ అండాశయాలు ఎలా ఉన్నాయి, టోటల్ వర్కప్ అంతా చేస్తారు. దీనికోసం లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, మీ హార్మోన్స్ ఎలా ఉన్నాయో టెస్ట్లు ఇవన్నీ జరిగిన తర్వాత మీకు ఒక పీరియడ్ వచ్చిన సెకండ్ డే మిమ్మల్ని హాస్పిటల్లో రిపోర్ట్ చేయమని చెప్తారు. అలా రిపోర్ట్ చేసిన తర్వాత నుంచి మీకు అసలు ఏ ప్రొసీజర్ జరిగి ఈ ఐవీఎఫ్ ఇక్సి విధానం అనేది జరుగుతుంది అని నేను వాళ్ళు చెప్పబోతున్నాను. సెకండ్ డే మీరు హాస్పిటల్కి వచ్చిన రోజున మీకు హార్మోన్ టెస్ట్లు అనేవి స్టార్ట్ జరుగుతాయి. దాంతోపాటు మీకు ప్రయర్గా ముందుగా హిస్ట్రోస్కోపీ చేసి ఉంటారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ట్రయల్ ఈటీ అనేది కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ట్రయల్ ఈటీ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ రెండు పూర్తయిన తర్వాత మీకు ఒక హార్మోన్స్ ఇవ్వడానికి డ్రగ్స్ అనేవి ఎంత డోస్ పడుతుంది అనేది ఫార్ములేట్ చేస్తారు. సో ఇవి ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. ఆ ఇంజెక్షన్స్ వచ్చి డైలీ రోజు తీసుకోవాలి అండ్ రోజు హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. 10 డేస్ to 12 డేస్ ఈ ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తున్నాము అంటే ఎగ్ అనేది మీకు సూపర్ ఓవ్యులేషన్, న్యాచురల్ ఓవ్యులేషన్లో 1 ఎగ్ రిలీజ్ అవుతుంటే ఇక్కడ సూపర్ ఓవ్యులేట్ చేయడానికి అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడానికి ఈ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. యూజువల్గా ఐవీఎఫ్లో వచ్చేసి సమ్ 8 to 10 ఎగ్స్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి సూపర్ ఓవ్యులేట్ చేసి ఎగ్స్ తీసుకుంటున్నాం కాబట్టి. సో ఎగ్ ఫార్మేషన్ కోసం ఇంజెక్షన్స్ ఉంటాయి. మీ యూట్రస్ లోపల లైనింగ్ అంటే ఎండోమెట్రియం అనేది ఫామ్ అవటం కోసం కొన్ని మెడిసిన్స్, తర్వాత మీకు కొన్ని యాంటాక్సిడెంట్స్, కొన్ని వైటమిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ రెగ్యులర్గా వేసుకుంటా 10 డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత మీకు ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవటానికి ఒక ఇంజెక్షన్ చేసి ఆ మెచ్యూర్ అయిన ఇంజెక్షన్ ఇచ్చిన 36th అవర్లో మీకు ఎగ్స్ అన్నీ బయటకు తీయటం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ప్యారలల్గా హస్బెండ్కి టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఆయన వీర్యం అనేది ఆ 36 అవర్స్ ఆఫ్ ఎగ్ మెచ్యూర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆయన వీర్యం కలెక్ట్ చేసి మీ ఎగ్స్ బయటకు కలెక్ట్ చేసి ఈ ఫలదీకరణ అనేది మన ల్యాబ్లో అనేది జరుగుతుందన్నమాట. అంటే దీన్ని ఎగ్ అండ్ స్పర్మ్ని మీటప్ చేయటము. ఇది దాదాపు 36 అవర్స్ వరకు టైం పడుతుంది. కొంతమందికి 72 అవర్స్ కూడా పట్టచ్చు. సో ఇది పట్టిన తర్వాత ఈ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఈ ఎంబ్రియో అనేది మీ లోపల ప్లేస్ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్స్ తీసిన దగ్గర నుంచి 2 to 3 డేస్లో మీకు ఈ ఫామ్ అయిన ఎంబ్రియో లేదా పిండాన్ని మీ గర్భసంచిలో అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది ప్రవేశపెట్టిన 13 డేస్ నుంచి 15 డేస్ లోపల మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఒక ప్రాసెస్, ఏదైతే మీకు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్లో చేసే ప్రాసెస్ అన్నమాట. దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.